కరోనా వైరస్ వ్యాప్తికి విమానాలే ప్రధాన కారణం వైరస్ బయటపడ్డ తొలి రోజుల్లో ఎయిర్పోర్టులో పరీక్షలకు సరైన కిట్లు లేవు కేవలం స్క్రీనింగ్లు మాత్రమే నిర్వహించారు కొన్ని లక్షణాలున్న వారిని మాత్రమే క్వారంటైన్ చేసి అబ్జర్వేషన్లో ఉంచారు అదే ఇప్పుడు పెనుభూతమై కూర్చుంది అన్ని దేశాలకు విస్తరించి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వైరస్ అయితే దీనికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది యుఏఈ ప్రయాణికులకు ఇకపై ర్యాపిడ్ కిట్లతో పది నిమిషాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అయింది విమానాలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయో కరోనా వైరస్ను కూడా అంతే వేగంగా ప్రపంచ దేశాలకు మోసుకెళ్లాయి విమాన ప్రయాణాలు చేసేవారిలో వైరస్ ఎవరికొందో ఎవరికి లేదో ఊహించలేం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేస్తే తప్ప తెలియదు ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటే అది కూడా కనిపించదు పైగా థర్మల్ స్క్రీనింగ్ కు భయపడి చాలామంది పారాసెటమాల్ లాంటి టాబ్లెట్లు ఉపయోగించారు అలా ఎక్కడో చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ చూస్తుండగానే అన్ని దేశాలకు పాకింది ఇప్పటి వరకు విదేశీ ప్రయాణం చేసేవారికి కేవలం స్క్రీనింగ్ మాత్రమే నిర్వహించి కరోనా లక్షణాలు గుర్తించేవారు కానీ వైరస్ను తక్కువ సమయంలోనే గుర్తించే ర్యాపిడ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో విమానాశ్రయాల్లో కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టింది ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ దుబాయ్లో విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది ప్రస్తుతం అక్కడ ఉన్న విదేశీయులు వారి స్వదేశాలకు వెళ్లాలనుకునే వారి కోసమే ఈ సర్వీసులను నడుపుతోంది తొలుత దుబాయ్ నుంచి టునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు విమాన ప్రయాణం ప్రారంభం కాకముందే ప్రయాణికుల రక్త నమూనాలను సేకరించి కరోనా వైరస్ పరీక్ష చేస్తారు కేవలం పది నిమిషాల్లోనే రిపోర్టు వస్తుంది దీంతో కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెబుతోంది ఆ సంస్థ